ఫస్ట్ మనం వీళ్ళ అకౌంట్ లాగిన్ అయినప్పుడు టైము డేటు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. అలాగే మనం ఎవరి అకౌంట్ లాగిన్ అయి ఉన్నాము అనేది మీరు ముందుగా మంచిగా గమనించుకోండి. ఇప్పుడు మనం వీళ్ళ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది మనం ఫస్ట్ చెక్ చేస్తున్నాం. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది తెలుస్తుంది. మనకి అదే మెయిన్ ఇంపార్టెంట్, హౌ టు అన్లాక్ యువర్ అకౌంట్ అనే దాని కింద మనకి నెక్స్ట్ అని బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కన్ఫర్మ్ దట్ దిస్ ఈజ్ యువర్ అకౌంట్ అనే దగ్గర మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ అకౌంట్ లాగిన్ అయ్యాము. ఇక్కడ కూడా మిగిలిన డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనం అకౌంట్ అన్లాక్ ఆప్షన్ ఏమొస్తుంది అనేది చెక్ చేసుకుంటే గెట్ కోడ్ ఆన్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది. అంటే అప్పుడు లాగిన్ అయ్యి దాని తర్వాత కొన్ని రోజులకి ఇప్పుడు లాగిన్ కాగానే ఆప్షన్ వచ్చిందా అంటే అలా కాదు. అప్పుడు మనం లాగిన్ అయినప్పుడు కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వచ్చింది కదా, అక్కడ నుంచి వెళ్ళి మనం చేసిన ట్రిక్ తర్వాతనే మళ్ళీ మనం లాగిన్ అయినప్పుడు మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనకి గెట్ కోడ్ ఆన్ ఫోన్ ఆప్షన్ రావచ్చు, లేదంటే గెట్ కోడ్ బై ఈమెయిల్ అనే ఆప్షన్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అక్కడ మనం ట్రిక్ చేసేటప్పుడు మనం వర్కింగ్లో ఉన్న డీటెయిల్స్ మెన్షన్ చేసే దాన్ని బట్టి మనకు ఇలా ఆప్షన్స్ అనేది వస్తుంది. మరి కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ నుంచి వెళ్ళి గెట్ కోడ్ బై ఈమెయిల్ గెట్ కోడ్ ఆన్ ఫోన్ ఆప్షన్ రావడానికి మనం చేసిన ట్రిక్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అకౌంట్ ప్రాబ్లం అలాగే దానికి ఉన్న డీటెయిల్స్ని బట్టి ట్రిక్స్ అనేది ఎప్పటికప్పుడు కొత్త కొత్తవి వస్తూనే ఉంటాయి, కాబట్టి వాటిని మిస్ కాకుండా చూడాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ దగ్గర ఉండండి. ఇంకొకటి, ఇక్కడ సింగిల్ ట్యాబ్ మాత్రమే ఉండాలి, ఎక్కువ ట్యాబ్స్ అనేది ఓపెన్ చేయద్దు, కరెక్ట్గా ఈ ఆప్షన్ దగ్గరనే ఉండాలి. ఈ ఆప్షన్ దగ్గర ఉన్న తర్వాత మీరు పైన సెర్చ్ బార్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీటా ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. టైప్ చేసి సెర్చ్ అనండి. సెర్చ్ అనగానే మనకి ఈ విధంగా పేజీ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టార్టింగ్ మనకి గెట్ హెల్ప్ విత్ ఫేస్బుక్ యాడ్స్ 24/7 కస్టమర్ కేర్ సపోర్ట్ అని కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కింది వరకు ఏం స్క్రోల్ చేసి వెళ్ళకుండా ఇక్కడనే పైన మనకి ఫేస్బుక్ హెల్ప్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద మనకి పాపులర్ ఆర్టికల్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో టైప్స్ ఆఫ్ ఐడి దట్ ఫేస్బుక్ యాక్సెప్టెడ్ అని కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇలా పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వాజ్ దిస్ హెల్ప్ఫుల్ అని అడుగుతుంది. ఇక్కడ నో అనేసి అదర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీ ప్రాబ్లం ఏంటిది అనేది క్లియర్గా మ్యాటర్ని ఎంటర్ చేసి సబ్మిట్ అనండి. అదేవిధంగా ఇలా బ్యాక్ ఆప్షన్ మీద క్లిక్ చేసేలనుకోండి, నెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకా రాయాలి. మనకి 5 ప్రాబ్లమ్స్ క్వశ్చన్స్ అడుగుతారు. ఈ 5 ఐ థింక్ మై ఫేస్బుక్ అకౌంట్ వాజ్ హ్యాక్డ్ అనే దాన్ని వదిలేసి మిగిలిన 4 సేమ్ ఇదే ప్రాబ్లమ్ని మెన్షన్ చేయండి. సో ఈ ప్రాబ్లమ్స్ అనేది అటు ఇటు పోతూ ఉంటాయి, ఒకటి ఒకటే దగ్గర ఉంటాయని చెప్పలేము. సో హ్యాక్ అకౌంట్ అనేది మాత్రం పక్కకు పెట్టి మిగిలిన 4 సేమ్ మీ ప్రాబ్లమ్ని ఇట్లా మెన్షన్ చేయండి. Thank you.
ట్రిక్ చేసిన తర్వాత అకౌంట్ లాగౌట్ అయి ఉండండి. ఉన్న తర్వాత స్టార్టింగ్ అలాగే మళ్ళీ నెక్స్ట్ నేను ఎప్పుడైతే లాగిన్ అయినా మధ్యలో ఎన్ని డేస్ అయితే గ్యాప్ ఉందో మీరు కూడా అన్ని డేస్ అకౌంట్ని ఏమనుకున్నా ఉండి దాని తర్వాత మళ్ళీ మీరు అకౌంట్ అనేది లాగిన్ చేయండి. మీరు అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు కూడా మీరు స్టార్టింగ్ మీరు ఏ పాస్వర్డ్తోనైతే లాగిన్ అయ్యి ఈ ట్రిక్ అనేది మీరు ట్రై చేసిర్రు, మీరు మళ్ళీ అదే పాస్వర్డ్ ఎంటర్ చేసి అకౌంట్ అనేది లాగిన్ చేయాలి. మీరు పాస్వర్డ్ చేంజ్ చేసిర్రు అంటే ఆ చేంజ్ చేసిన పాస్వర్డ్తో పాటే మీ ట్రిక్ కూడా ఎగిరిపోతుంది. కాబట్టి మీకు అన్లాక్ ఆప్షన్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉండవు. కాబట్టి పాస్వర్డ్ చేంజ్ చేయకుండా సేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు ఏ ఫోన్లో అయితే మీరు ప్రాసెస్ ఈ ట్రిక్ అనేది ట్రై చేసిర్రో అదే ఫోన్లో మీరు అకౌంట్ లాగిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఈ రెండు మిస్టేక్స్ మీరు చేయకుండా కేర్ఫుల్గా ఉంటే నెక్స్ట్ మీరు వెయిట్ చేసిన టైం తర్వాత మీరు అకౌంట్ లాగిన్ అయినప్పుడు ట్రిక్లో మీరు మెన్షన్ చేసిన దాన్ని బట్టి మీకు అన్లాక్ ఆప్షన్ అనేది వస్తుంది. చాలామందికి ఇక్కడ నౌ క్రియేట్ ఏ న్యూ పాస్వర్డ్ అనే ఆప్షన్ దగ్గర చాలామందికి మిస్టేక్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ వీళ్ళ కూడా ఒక చిన్న మిస్టేక్ అనేది జరిగింది. ఏంటంటే కింద సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి మనకి ఎలాంటి ఆప్షన్స్ రావట్లేదు. ఇలా చాలాసేపటి వరకు ఫ్యూ సెకండ్స్ వెయిట్ చేసి సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినా కూడా పైన మనకి ఎలాంటి లోడింగ్ కావట్లేదు, నెక్స్ట్ పేజ్ ఓపెన్ కావట్లేదు. ఇలా అయింది అన్నప్పుడు మనం కేర్ఫుల్గా లేకపోతే అకౌంట్ వితిన్ సెకండ్స్లోనే మళ్ళీ లాక్ పడే ఛాన్స్ ఉంటుంది. లాక్ తర్వాత మనకి కంటిన్యూషన్ గెట్ కూడా ఆప్షన్ వస్తుంది అని అయితే మనం చెప్పలేం. కాబట్టి ఇలాంటప్పుడు మీరు ఏం చేయండి, మీరు రాసే కీబోర్డ్ అనేది ఓపెన్ చేయండి ఫోన్లోనే. అంటే ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు ఇట్లా కీప్యాడ్ ఓపెన్ అవుతుంది కదా, ఇందులో కింద గో అని కానీ స్టార్ట్ అని కానీ ఎంటర్ అని కానీ ఉంటుంది. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ హెల్ప్ సెంటర్ అని కాకుండా గో టు న్యూస్ ఫీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. హెల్ప్ సెంటర్ అంటే మళ్ళీ లాక్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది, అలా కొంతమంది వెళ్ళిన కూడా. సో గో టు న్యూస్ ఫీడ్ అంటే డైరెక్ట్గా మన అకౌంట్ న్యూస్ ఫీడ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి అకౌంట్ మళ్ళీ ఎలాంటి ప్రాబ్లంలో పడకుండా సింపుల్గా ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మీరు ప్రొఫైల్ ఫోటో అలాగే అకౌంట్లో ఉన్న నేమ్ అనేది మీరు క్లియర్గా అబ్జర్వేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి మీకు కూడా కన్ఫర్మ్ యువర్ ఐడెంటిటీ అనే ఆప్షన్ వస్తుంది అంటే ఇంతకుముందునే చెప్పిన ట్రిక్ అనేది ఖచ్చితంగా మీరు మీ ఫోన్లో ట్రై చేయండి. మరి మీరు ఎన్ని డేస్ వెయిట్ చేసిర్రు, వెయిట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత మీకు ఎలాంటి ఆప్షన్ వచ్చి అకౌంట్ అన్లాక్ అయింది అని తెలియజేయడం అయితే మర్చిపోకండి. ఎందుకు తెలియజేయమంటున్నానంటే ప్రతి ఒక్కరికి ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది అని చెప్పట్లేదు. కొంతమందికి కావచ్చు, కొంతమందికి కాకపోవచ్చు. అవి మన దగ్గరకు వచ్చిన అకౌంట్స్ దగ్గర కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క డిఫరెంట్గా మనం ట్రిక్స్ అనేది ట్రై చేస్తూ ఉంటాం. ఒకవేళ మీకు ఆ ట్రిక్స్ వర్కౌట్ కాలేదు అంటే మీకు యూస్ఫుల్ అయ్యే ట్రిక్స్ ఏంటి అనేది నేను నెక్స్ట్ మీకు తెలియజెప్పడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి కామెంట్ చేయడం మర్చిపోకండి.